Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనం కోసం ఎంపీ రాయబారం. ఆ ఎమ్మెల్యేలపై రంగంలోకి జగన్. మంత్రి నాన్చుడు కాదు, ఇక తేల్చుడే అనే నిర్ణయానికి వచ్చేశారు. వైనాట్ 175 అంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యే పనితీరు మెరుగుపరుచుకునేందుకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన ఫోకస్ పెట్టారు. అసమ్మతి విభేదాలు ఉన్న నియోజకవర్గాలలో ట్రీట్మెంట్కు సీఎం జగన్ సిద్ధమయ్యారు. అందుకోసం ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. సర్వే నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలు పార్టీ మధ్య సమస్యలు ఉన్న నియోజకవర్గాలపై రివ్యూలకు సిద్ధమయ్యారు. కీలక నిర్ణయాలకు అవకాశం కనిపిస్తోంది. ఆనం అంశంపై ముఖ్యమంత్రి వద్దకు ఒక ఎంపీ రాయబారం తెచ్చారని సమాచారం. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ అసమ్మతి విభేదాలు కనిపిస్తున్న నియోజకవర్గాలపై సీఎం రంగంలోకి దిగారు. ఆ నియోజకవర్గాలపైన ఇప్పటికే పూర్తి సమాచారం సేకరించారు. సరిదిద్దుకుంటారా, తానే నిర్ణయం తీసుకోమంటారా అనే విధంగా చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విధంగా పార్టీలో ఎవరు వ్యవహరించినా సహించేది లేదని సీఎం స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సీనియర్ నేత ఆనం చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఆయన్ను కాదని రామ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్న నియోజకవర్గాలపై పార్టీ బాధ్యులు సీఎంకు నివేదికలు ఇచ్చారు. అందులో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో రోజుకో నియోజకవర్గం చొప్పున సీఎం సమీక్షించి నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొన్ని నియోజకవర్గాలలో అసమ్మతి కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల తీరు పార్టీ నేతలతో సరిగ్గా ఉండడం లేదు. ఈ మొత్తం పరిస్థితులపై సీఎం సరిదిద్దే చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే మైలవరం, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వారికి చెప్పాల్సింది స్పష్టం చేశారు. ఇప్పుడు అదే తరహాలో అంతర్గత విభేదాలు కనిపిస్తున్న నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నారు. ముందుగా నందికొట్కూరుతో ప్రారంభించనున్నారు. ఆ నియోజకవర్గాల జాబితాలో నగరి, తాడికొండ, పాయకరావుపేట, యలమంచిలి, గూడూరు, గిద్దలూరు, పెనుకొండ, ఉరవకొండ, గన్నవరం వంటి నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిని వివరిస్తూనే పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు, వచ్చే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపైన వరుసగా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో నేదురమల్లి రామ్కుమార్ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. ఆనం పార్టీని వీడే ఆలోచనలోనే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే వచ్చే ఎన్నికలలో ప్రతి నియోజకవర్గం కీలకం కావడంతో అదే జిల్లాకు చెందిన ఒక ఎంపీ ముఖ్యమంత్రి వద్ద ఆనం అంశంపైన చర్చించినట్లు తెలుస్తోంది. తదుపరి చర్యలు వద్దని కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో సమావేశమయ్యేందుకు ఆనంకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆనం విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు, అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారుతోంది.